త్వరలో భూ సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామంటూ ఆర్ఓఆర్ 2024 చట్టాన్ని తీసుకురాబోతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. బీఆర్ఎస్ హయాంలో రైతులు భూ సమస్యలతో అనేక ఇబ్బందులు పడ్డారని చెప్పారు. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు ఆర్ఓఆర్ 2024 చట్టాన్ని రూపొందించామని చెప్పారు. ఈ చట్టం దేశానికే ఆదర్శంగా ఉండబోతుందని స్పష్టం చేశారు. సీనియర్ రెవెన్యూ అధికారులతో ఇప్పటికే సమావేశం నిర్వహించి వారి నుంచి విలువైన సూచనలు తీసుకున్నామని తెలిపారు. రాష్ట్రంలోని రెవెన్యూ గ్రామాలకు విలేజ్ రెవెన్యూ అధికారిని నియమించాలని అధికారులను సూచించినట్లు తెలిపారు. రాబోయే కొద్ది రోజుల్లో ఆర్ఓఆర్ చట్టం 2024 చట్టాన్ని తీసుకురాబోతున్నాము. ఆ చట్టంతో గడిచిన 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది భూమున్న ఆసాములు పడ్డ ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు అన్నిటినీ సవరిస్తూ ఈ కొత్త చట్టం ఒక తెలంగాణ రాష్ట్రానికే కాదు, రేపు ఈ చట్టం యావత్ భారతదేశానికి ఒక రోల్ మోడల్ చట్టంగా రాబోతుంది. ఈ చట్టంలో అనేక అంశాలు పొందుపరచబడ్డాయి. ఈ చట్టంలో ఏవైతే డ్రాఫ్ట్లో ఉంచిన అంశాలని అనేక మంది అనుభవజ్ఞులైన సీనియర్ రెవెన్యూ అధికారులతో ఇప్పుడు చర్చలో వారు కూడా కొన్ని సూచనలు ఇచ్చారు. వారు ఇచ్చిన సూచనలో కూడా కొన్ని వాల్యుబుల్ సూచనలు ఉన్నాయి. వాటిని కూడా ఈ చట్టంలో ఇన్కార్పొరేట్ చేయబోతున్నాం. దానితో పాటు ఏదైతే సుమారు 10,900 రెవెన్యూ గ్రామాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయో ఈ 10,957 రెవెన్యూ గ్రామాలకి ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమిస్తే తప్ప ఈ రెవెన్యూ వ్యవస్థ మనకి కంట్రోల్లో రాదు అన్నది ఇప్పుడు ఉన్నతాధికారులు అందరూ సూచన. అదే గౌరవ ముఖ్యమంత్రి గారు, కేబినెట్ మంత్రులు అందరూ కూడా అదే.